శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఈ కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో మేష నుండి మీనంలోకి ప్రవేశించాడు వక్రల్లోడి. మనకు అక్టోబర్ 6వ తారీఖు ఉంది, అక్కడ 79 రోజులు ఉంటాడు. ఇక్కడ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి, మీనరాశి వారిని ఈ విధంగా చూస్తాడు, దాని ప్రభావం ఏ విధంగా పడుతుంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట వీడు వక్రంలో మీనరాశిలోకి వచ్చినప్పుడు బేసిక్గా రాశ్యాధిపతి గురుడు కాబట్టి, గురుడు ఇంట్లోకి వచ్చాడు కాబట్టి డెఫినెట్గా ఒక కూల్నెస్ అనేది కనబడుతుంది. మీనరాశి వారిని ఏమి చేయకూడదని డిసైడ్ చేసుకుని వస్తాడు వాడు, అందులో ఏం డౌట్ ఏం లేదు. అదే భావంతో మీనరాశి వాడు ఏంటంటే ఈ కుజుడు ఇక్కడ ఉండేసరికి ఈ కుజుడు ఇక్కడ నుండి ఎక్కడెక్కడ చూసుకుంటాడు వాడు చెక్ చేసుకుంటే అక్కడ చతుర్థ భావం, సప్తమ భావం, అష్టమ భావం చూస్తున్నాడు. చతుర్థం అంటే మిథునాన్ని చూస్తున్నాడు, అలాగే సప్తమం అంటే కన్యను చూస్తున్నాడు, అష్టమం అంటే తులారాశిని చూస్తున్నాడు. సో ఆ మీనరాశి వారికి చతుర్థం అంటే తల్లి, మీనరాశి వారికి సప్తమం అంటే భార్య, అష్టమం అంటే ఆయుష్. ఈ మూడు భావాల్ని వాడు కుజుడు యొక్క దృష్టి పడుతుంది. కానీ కుజుడి మీద ఏ దృష్టి పడింది, శనీశ్వరుడు యొక్క దృష్టి పడింది. రాశ్యాధిపతి గురుడే ఉన్నాడు కాబట్టి కుజుడికి ఉన్న 100 మార్కుల్లో గురుడు యొక్క ప్రభావం వల్ల నెగిటివ్ మార్కులు 100 నుండి 20 తీసేస్తాడు. అంటే నెగిటివ్ మార్క్స్ 75 ఉంటాయి వాడికి, అంటే కొంచెం ప్రశాంతంగా ఉంటాడు. ఈ 75 ఉన్న కుజుడి మీదకి శని దృష్టి పడగానే ఇంకో 100 మార్కులు పెరిగిపోతాయి నెగిటివ్. అదేంటంటే 175 అయిపోతుంది. ఈ 175 పవర్ అంటే 100, 200 మనిషి ఒక గ్రహం 100 మార్కులు వేసుకుంటే ఎవరి పవర్ అంత ఉంటుంది చెప్తున్నాను. వాడు 175 మార్కులతో అంటే ఫోర్స్తో, ది ఫోర్స్ విండ్ ఫోర్స్ అంటాను చూసారా, వర్షం వచ్చింది అంటాడు, గాలి తుఫాన్ వచ్చింది, 135 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది అంటాడు. అలాగా 175 మార్క్స్ స్పీడ్తో వీడు వెళ్తుంటాడు. వెళ్ళి డైరెక్ట్గా విశేషంగా చతుర్థం చూస్తాడు, సప్తమాన్ని చూస్తాడు, అష్టమాన్ని విశేషంగా చూస్తాడు. చతుర్థాన్ని చూద్దాన్ని కరెక్ట్గా తెలిసారు కానీ వాటి మీద గురు దృష్టి పడుతున్నాయి. ధనురాశిలో గురు ఉన్నాడు కదా, గురు ఆల్రెడీ అక్కడ సేఫ్ గార్డ్లో చూస్తుంటాడు. ఎప్పుడైతే గురు దృష్టి పడిందో ఆ గురుకి ఇంపాక్ట్ వల్ల వీడు ఫోర్స్ ఏంటంటే 175 ఫోర్స్లో విన్న వాడికి గురు యొక్క దృష్టి పడిన ప్లేస్లో ఏంటంటే ఇది కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయేసరికి మిథున రాశి వాడిని ఏం చేయడం, అంటే మిథున రాశిలో వాడు ఎవడున్నాడు చూసుకుంటే వృష నక్షత్రం ఉంది, ఆరుద్ర నక్షత్రం ఉంది, పునర్వృష నక్షత్రం, వాళ్ళని సేఫ్గానే ఉంచుతాడు, అలా చేయడు. కానీ సప్తమభావంతో చూస్తాడు అక్కడ కన్యారాశి వాడిని, తర్వాత విశాఖ చూస్తాడు. కన్యా విశాఖ ఇద్దరికి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేదు. సో ఏంటంటే వాడు దృష్టి పెట్టిన ఆల్మోస్ట్ 70 అంటే 7వ భావం అంటే 210 డిగ్రీస్, 240 డిగ్రీస్లోని ఈ రెండు కన్యారాశి అండ్ తులారాశి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. చూడండి ఈ రెండింటి చేస్తూ మీనరాశి మీద దానికి ప్రభావం చూపిస్తాడు. 3 చోట్ల చూపిస్తాడు, 4 చోట్ల చూపించాలి. ఒకటి సేఫ్ అయిపోయి మిథున వాడు, మిగిలిన 3 ప్లేస్లు వాడి యొక్క ఎఫెక్ట్ చూపిస్తాడు. అంత అద్భుతంగా చూడండి. సో ఇక్కడ ఏంటంటే యూఆర్ ది కాజ్ ఫర్ ఆల్ దీస్ నెగిటివ్ ఎనర్జీస్ అని స్పష్టంగా క్లియర్గా చెప్తారు. ఎవడో కాదు, నీ నష్టం నువ్వే కారణం చెప్తాను. మనం చాలా విషయాలు చెప్తాం, మహానుభావుడు నష్టపోయాడు అంటే వాడే. వన్ మ్యాన్ షో నడుపుతుంటారు. ఇప్పుడు మనం మాల్యాన్ గురించి మాట్లాడుకున్నాం, హర్షద్ మెహతా గురించి మాట్లాడుకుంటాం, వన్ మ్యాన్ షో. అలాగే ఇంకా రామలింగరాజు గారి గురించి మనం మాట్లాడుతాం, వన్ మ్యాన్ షో. సింగిల్ వన్ మ్యాన్ షోతో వెళ్ళే వాళ్ళు అంటే వాళ్ళతో ఆ షో అంతా అంతమైపోతుంది. ఇప్పుడు నేను రాజకీయ నాయకులు తీసుకున్నాం, చంద్రబాబు నాయుడు తీసుకోండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ ఇంకా అది అంతంలాగా వెళ్ళిపోతుంది. అంటే దానికి స్పీడ్ తగ్గిపోతుంది. ఇంకా కారణం ఏంటంటే వన్ మ్యాన్ షోకి వెళ్తున్నారు, అది చాలా డేంజరస్. వాళ్ళే క్రియేట్ చేస్తారు, వాళ్ళది క్రియేటర్స్ అవుతారు, వాళ్ళే లీడర్స్ అవుతారు. వాళ్ళు వెళ్ళిపోతే లీడర్షిప్ అనేది పోతుంది, వాళ్ళ పార్టీ మొత్తం కింద పడిపోతుంది. అలాగా ఈ మీనరాశిలో ఉన్నవాడు వన్ మ్యాన్ షోకి ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళు, వీళ్ళకి 4th హౌస్, 7th హౌస్, 8th హౌస్ ఒక్కసారి డౌన్ఫాల్ అవుతాయి. వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఎప్పుడైతే టప్పును పడిపోతుందో దాని ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద పడడం, వీళ్ళ యొక్క యూనో స్ట్రెంగ్త్ అనేది బాగా వీక్ అయిపోవడం జరిగే అవకాశం ఉంది. కుజుడు రాశిలో ఉండడం అంటే అగ్నితత్వమైన ఆలోచనలు వస్తాయి. అంటే ఏంటి, తీసుకున్న నిర్ణయం బర్నింగ్గా ఉంటుంది. ఆ బర్నింగ్ ఉన్నదానికి శని దృష్టి పడింది కాబట్టి వీడు ఎక్కడెక్కడ చూస్తున్నాడో కుజుడు అన్ని చోట్ల ఆ బర్నింగ్ వెళ్తుంది. ఒక నిర్ణయం వల్ల ఒక రాష్ట్రం రోడ్డు మీకు వచ్చినవి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. రాష్ట్రానికి అధిపతి అయిన ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాగే వాడు సరైన నిర్ణయం తీసుకుంటే సస్సెస్ యామనంగా రాష్ట్రం అంతా ఉన్నత స్థాయికి వెళ్ళినవి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. సో చూసుకోవచ్చు మన భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అలాగా మంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల అద్భుతమైన ప్లానింగ్స్ తీసుకోవడం వల్ల రాష్ట్రం బాగా అభివృద్ధి అయిందని చెప్పిన ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలు వెళ్తామని చెప్పి చెప్పిన రాష్ట్రాలు ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ వన్ మ్యాన్ షోగా ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో ఆ షో ఎక్కడ పడుతుంది, దాని ప్రభావం కన్యారాశి మీద పడుతుంది, అలాగే
తులారాశి మీద పడుతోంది, మిథున రాశి మీద పడుతుంది. కానీ మిథున రాశి ఎస్కేప్ అయిపోతాడు గురు దృష్టి పడింది కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే గురువు యొక్క మంత్రాన్ని సాధన చేయాలి. మీరు రాశిచాపతి మంత్రం చేస్తే కుజుడు వచ్చినా శని నమి పడినా మహానుభావ గురువే శరణ్యం. రాశిచాపతి నువ్వే కాబట్టి నువ్వే మనం రక్షించాలని చెప్పి ఆ గురు మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ ఈ ఇంపాక్ట్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న 75 ఈ లోపల మనకు ఒక చిన్న అడ్వాంటేజ్ వస్తున్నాడంటే మీనరాశి వారికి ఈ యొక్క మిథున రాశి మీద గురు దృష్టి ఉంది కానీ నవంబర్ 15 తర్వాత గురుడు ఎప్పుడైతే మారుతాడు మకరంలో ప్రవేశిస్తాడు అప్పుడు కన్యారాశి మీద గురువు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి అలాగే ఎప్పుడైతే కన్యారాశి మీద పడిందో డెఫినెట్గా వాళ్ళకి రియాక్షన్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఈ ప్రభావం అనేది నవంబర్ 15 వరకు చాలా దృఢంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ గురు మంత్రాన్ని శరణ మంత్రంగా భావించి సాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా మీకు రాజమార్గంలో రాజ్యం కలుగుతుంది. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.